ఈ రోజటి నుంచి నేను చూశాను చాలా క్రైమ్స్ అన్ని కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తుల పోవడం, డ్రగ్స్ మత్తుల పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి రండి. మెయిన్ స్ట్రీమ్కి రాకపోతే మాత్రం బండి వదిలిపెట్టం, సమస్య ఉండదు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా క్యాబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రౌడీ షీటర్స్ పెడతాం, అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం, అదే మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఏమేం చేయగలుగుతాం అన్ని ఆలోచిస్తున్నాం. దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, ఆ చట్టాన్ని కూడా పకడ్బందీగా పదిలిపెట్టిస్తాం. గంజా ఎవడు కాల్చడా పండించడానికి వీలు లేదు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు, ఎవడు కన్జ్యూమ్ చేయడానికి వీలు లేదు. ఎవరన్నా చేస్తే అదే లాస్ట్ డే. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే డ్రగ్స్ వస్తే అది కూడా సీరియస్ చెప్తున్నా, వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఒక పాలసీ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం. మా పార్టీ వాళ్ళకు కానీ, అధికారులకు కానీ, మిత్రపక్షానికి కానీ, అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళేం పతివ్రతలేం కాదు, బురజల్లే కార్యక్రమం చేస్తారు, చేసే భాగవతాలు అన్నీ చేస్తూ ఉంటారు. అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఏదైతే పాలసీ పెట్టాం, ఈ పాలసీ తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము పాత పాలసీని అంతా కూడా ఇచ్చేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు